ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఎన్నిక ఏకగ్రీవమైంది. మరి డిప్యూటీ స్పీకర్ ఎవరు? టీడీపీకి స్పీకర్ పదవి దక్కడంతో డిప్యూటీ స్పీకర్పై మిగతా భాగస్వామ్య పక్షాలకు దక్కబోతుందా? ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే నామినేషన్ రావడంతో అయ్యన్నపాత్రుడు ఎన్నిక ఏకగ్రీవమైంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యేను స్పీకర్గా ప్రకటించారు అధికారులు. అయ్యన్న సభలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు అత్యంత సీనియర్. ఇప్పటివరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగాను విజయం సాధించారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. స్పీకర్ పదవి రావడం సంతోషంగా ఉందన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. సభను హుందాతనంతో గౌరవంగా నడుస్తానన్నారు. కొత్తగా వచ్చిన సభ్యులకు బడ్జెట్, క్వశ్చన్ అవర్, జీరో అవర్పై అవగాహన కల్పించాలన్నారు. జగన్ కేవలం అసెంబ్లీలో సభ్యులు మాత్రమేనని ఇతర సభ్యులకు కేటాయించిన సమయాన్ని వారికి ఇస్తామన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. మా సభ్యులకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అదే ప్రాధాన్యత వాళ్ళకి కూడా ఇస్తాం. ప్రతిపక్ష హోదాకి నెంబరింగ్ ఉంటుంది. ఆ నెంబరింగ్ అతను రాలే ప్రతిపక్షాలు అంటారు. అయినా సరే నాకు నాకు అభ్యంతరం లేదు, మా నాయకులకి అభ్యంతరం లేదు, మా ఎమ్మెల్యేలకు ఎలక్ట్ అవకాశం ఇస్తాం, అదే అవకాశం ఇస్తాం. డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి దక్కబోతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. స్పీకర్ చైర్ టీడీపీకి దక్కింది. డిప్యూటీ స్పీకర్ పదవి మిత్రపక్షాలకు ఇస్తారా అన్న చర్చ నడుస్తోంది.